చదువుతో పాటే మీ ఉద్యోగానికి మేము 100% గ్యారంటీ. హాయ్, నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? కాలేజ్లో మంచి ఫెసిలిటీస్తో పాటు ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా చేస్తారు. ఫస్ట్ గా మనకి జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్, నాకు ఆల్రెడీ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ 3 ప్లేస్మెంట్స్ మ్యామ్. ఓ వెరీ గుడ్, కంగ్రాట్యులేషన్స్. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ మీరేనట. థియరీ సబ్జెక్టు చెప్పినంత కాలము స్టూడెంట్ బాగుపడుతుంది. 100% జాబ్ గ్యారంటీ ఆన్ బోర్డ్. మిగతా కాలేజెస్కి డాక్టర్ నారాయణ కాలేజీకి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? చదువు వచ్చినా రాకపోయినా మనం ఇది చేసి బ్రతకగలుగుతామన్న కెరియర్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం అన్నమాట. రిసెప్షనిస్ట్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద హోటల్. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి హౌస్ కీపింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ కదా. అట్లీస్ట్ ఒక స్టూడెంట్ అనేది కనీసం 3 ఆఫర్ లెటర్స్ అయినా తీసుకెళ్ళాలా మా దగ్గర నుంచి. సో ఒక స్టూడెంట్ 3 మినిమం ఆఫర్ లెటర్స్. నమస్తే, నేను విజయని. సాధారణంగా ఉన్నతమైన చదువులు ఎందుకు చదువుకుంటామండి? మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని. చదువుతో పాటే మీ ఉద్యోగానికి మేము 100% గ్యారంటీ. కావాలంటే ప్రామిసరీ నోట్ మీద కూడా మేము సంతకం చేసిస్తామని చెప్తున్నాయి కొన్ని మేనేజ్మెంట్స్. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, నాకు కూడా అలా అనిపించిందండి, కానీ ఇది అక్షరాల నిజం. డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అడ్మిషన్ అప్పుడే మేము 100% ప్లేస్మెంట్ ఇప్పించగలము, కావాలంటే ప్రామిసరీ నోట్ మీద సంతకం కూడా చేసిస్తామని చెప్తా ఉన్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు, ఎలాంటి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నారు, నిజంగా తెలుసుకుందామండి. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ప్రజెంట్ నేనైతే క్యాంపస్లోకి వచ్చేసానండి. ఇక్కడ నా కోసం చాలామంది స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, మొత్తం క్లియర్గా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్, అందరికీ నమస్తే. నా పేరు జయ. ఎవరు మాట్లాడతారు ఫస్ట్ నాతో? నా పేరు సాయిప్రియ. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో చదువుతున్నాను. ఎలా జాయిన్ అయ్యారు మీరు డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి? మీకు అసలు ఎవరు చెప్పారు, ఎందుకు ఈ కాలేజీ జాయిన్ అయ్యారు? నాకు స్టార్టింగ్ నుండి హోటల్ మేనేజ్మెంట్ పైన ఇంట్రెస్ట్ తోటి నేను కాలేజెస్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సో నాకు నారాయణ కాలేజ్ గురించి ఫస్ట్ తెలిసింది, గూగుల్ రివ్యూస్లో కూడా మంచి రివ్యూస్ ఉండడం వల్ల నేను జాయిన్ అయ్యాను. అది కరెక్టేనా? ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తుంది? చాలా బాగుంది కాలేజ్. ఇక్కడ జాయిన్ అవ్వడానికి జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ రీజన్. చెఫ్ కావడం అంటే ఇష్టము, అందుకే ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫస్ట్గా మనకి జాబ్ గ్యారంటీ ఉంటుంది, ఇంకా మనకి ట్రైనింగ్కి పంపిస్తారు, టీచర్స్ అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను విన్నది ప్లేస్మెంట్ 100% గ్యారంటీ అని. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్, నాకు ఆల్రెడీ ప్లేస్మెంట్ ఇచ్చారు. ప్లేస్మెంట్ వచ్చింది? వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడండి, దేనికి వచ్చింది? తాజ్ ఫల్క్నామ్. హోటల్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి, హోటల్ ఇండస్ట్రీలో జాయిన్ జాబ్ చేయాలి అనుకుంటే మన డాక్టర్ నారాయణ కాలేజ్ చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్ కోసము. ఐఎమ్ ఫ్రమ్ ఐక్రియ డిగ్రీ కాలేజ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కూకట్పల్లి. ఓకే. అందులో 8 to 10 క్యాంపస్ డ్రైవ్స్ జరిగాయి. ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ 3 ప్లేస్మెంట్స్ మ్యామ్. ఓ వెరీ గుడ్, కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. విప్రో అండ్ యాక్ట్ ఫైబర్ నెట్ విచ్ ఇస్ నియర్లీ 4.5 to 6 ఎల్పిఏ పర్ యానమ్. ఓకే. అండ్ మెయిన్లీ మై ఇన్స్పిరేషన్ ఇస్ డాక్టర్ ఎస్ఎల్ నారాయణ గారు. ఐ అడ్మైర్డ్ విత్ హిస్ స్పీచెస్. ఓకే. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి మ్యామ్. అవును అవును. వి హావ్ వెంట్ ఫర్ రాజస్థాన్ అండ్ మనాలి. ఓకే. మెనీ ఇండస్ట్రియల్. ఇక్కడ ఫ్యాకల్టీస్ ఎలా అనిపిస్తారు? వెరీ ఈగర్ టు సే అబౌట్ అవర్ ఫ్యాకల్టీ మ్యామ్. వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు మ్యామ్. మీరు ఎవరు నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి. ఎలా తెలిసింది మీకు ఈ కాలేజ్ గురించి? బేసిక్గా ఐ హావ్ సీన్ ఫ్రమ్ సుమన్ టీవీ ఇంటర్వ్యూ. ఓ సూపర్. ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ కి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే? Yes ma'am. It's the best thing to choose ఐక్రియ డిగ్రీ కాలేజ్ అండ్ వన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ముందు మీ పేరు చెప్పండి. కృష్ణ వెంకటేష్ హరీ గారు. ఓ, ఎంత పెద్ద పేరు, అన్ని దేవుళ్ళని కలిపి పెట్టేసినట్టున్నారు ఇంట్లో. రైట్, ఎక్కడి నుంచి వచ్చారు? నేటివ్ ఏమో తమిళనాడు మ్యామ్. తమిళనాడు? ఓకే, ఎనకు తమిళ తెలియదు. తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఎలా తెలిసింది మీకు కాలేజ్ గురించి? మా బ్రదర్ ఈ కాలేజ్లోనే చదువుతున్నాడు. ఓ ఓకే, ఆ రిఫరెన్స్ తో. బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? మినర్వా హోటల్లో ట్రైనింగ్ చేస్తున్నారు.
బాగా నచ్చిన పాయింట్ అంటే ఏం చెప్తారు? నచ్చిన పాయింట్ అంటే మా సార్ ఇచ్చే మోటివేషన్. ఎవరు? నారాయణ గారా? నారాయణ సార్. Yes, exactly. నాకు నారాయణ గారు సిన్స్ 20 ఇయర్స్ నుంచి తెలుసు. 20 ఇయర్స్ నుంచి నేను ఆయనతో ఇంటర్వ్యూస్ చేస్తా ఉన్నాను. డే వన్ నుంచి ఆయన ఎలా మాట్లాడతారో, ఎంత డెడికేషన్ గా మాట్లాడతారో, ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారో, నిజంగా ఇక్కడ స్టూడెంట్స్ ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నానండి. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అదే అర్థమవుతా ఉంది, ఆయన ఇచ్చిన మోటివేషన్ ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు బహుశా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో ఎవరికైనా అడ్వైస్ చేయాలనుకోండి కాలేజ్ గురించి, ఏం చెప్తారు మీరు? కాలేజ్ గురించి చెప్పడానికన్నా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ గురించి చెప్పడం మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మాతో ఉండేది ఎట్లా అంటే ఒక ఫ్రెండ్లీగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మాకు ఏదైనా అర్థం కానప్పుడు వాళ్ళు వాళ్ళ ఎక్స్ట్రా టైం తీసుకుని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అసలు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వచ్చి అందరూ ఇంజనీరింగ్ చేశారు. ఎంపీసీ నుంచి వచ్చారా? అవును మ్యామ్. ఓ ఓకే. కానీ ఇంజనీరింగ్ చేసి చాలా మంది ఉన్నారు, కానీ నాకు బీబీఏ చేయాలి, నా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఐ క్రియేట్ జాయిన్ చేసి బాగుంటుంది అని నేను అంటాను. సో ఫ్యూచర్ లో మిమ్మల్ని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా చూడబోతున్నాను అన్నమాట. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అట్లా ఉండాలనుకున్నారా? హోటల్ స్టార్ట్ చేసి సపోజ్ టూరిస్ట్ అయితే కొందరు వచ్చి విజిట్ అవుతారు, మళ్ళీ వాళ్ళకి ట్రావెలర్ ఏజెన్సీ మళ్ళీ మాట్లాడాలి. అయితే మా హోటల్ నుంచే మా ట్రావెల్ ఏజెన్సీ విజిటర్స్ ని అన్ని ప్లేసెస్ విజిట్ చేపిస్తే బాగుంటది అని నేను ఐడియా ఉంది. సూపర్ సూపర్. మీకు మంచి ఓన్ స్టార్ట్అప్ చేయాలంటే ఐ క్రియేట్ జాయిన్ అండి. ఈడీపీ ప్రోగ్రామ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, చైర్మన్ సార్ బాగా సపోర్ట్ చేశారు. ఇదండి స్టూడెంట్స్ మనోభావాలు చూసారుగా, ఎవరితో మాట్లాడినా ఒక్కటే మాట చెప్తున్నారు, లైఫ్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వండి. చక్కటి ఫ్యాకల్టీ ఉంది, ఎవరికి వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు చక్కగా సబ్జెక్ట్ గురించి వివరిస్తున్నారు. దాంతో పాటుగా 100% ప్లేస్మెంట్ కూడా, ప్లేస్మెంట్ వచ్చిన పిల్లలు కూడా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి ఇక్కడ. నేను కొంతమందిని మీ అందరికి పరిచయం చేశాను, 100% ప్లేస్మెంట్ ఉంది. డెఫినెట్గా ఒక్కసారి డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని విజిట్ చేయండి, మీ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. నమస్తే నారాయణ గారు. నమస్తే అండి. నారాయణ గారు, కాలేజీకి వచ్చాను నేను, గతంలో కూడా వచ్చాను కానీ ఫస్ట్ టైం నేను మన స్టూడెంట్స్ అందరినీ కలిశానండి. బాబాబా ఏం మాట్లాడుతున్నారండి, ఏం చెప్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ మీరేనట. మీరు ఏదైతే ప్రామిస్ చేశారో అది కరెక్ట్గా నెరవేరుతుంది అనిపించింది. మన దగ్గర ఫేమస్ ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక ఈ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందండి మీకు? 100% జాబ్ ఇవ్వాలంటే చాలా నాలెడ్జ్ ఇవ్వాలి. ఎస్, దట్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్. నేను మొదటి నుంచి కూడా నాకు ఇష్టమైంది అంటే థీరీకి నేను ఇష్టపడను. థీరీ సబ్జెక్టులు చెప్పినంత కాలము స్టూడెంట్ బాగుపడ్డాడు. నాలుగు గోడల మధ్య కదా వింటారు, ప్రాక్టికల్గా అంటే బయట ప్రపంచం చూస్తారు కదా. బయట ప్రపంచం అంటే సొంతగా బ్రతకలుగుతాడు వాళ్ళ కాలం మీద. జనరల్గా ఎస్, మీరే అనేసారు, వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడాలంటే అర్థమైందంటే ఒకరు జాబ్ ఇవ్వకపోయినా కూడా మరొకరు బ్రతికించలేకపోయినా కూడా తను బ్రతకగలగాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర హోటల్ మెనేజ్మెంట్ కోర్స్ చేసినా, బీబీఏ చేసినా, బీసీఏ చేసినా, బీకామ్ కంప్లీట్ కూడా 3 ఇయర్స్కి 3, 2, 6 సెమిస్టర్స్. ఓకే, 6 సెమిస్టర్స్కి 6 సెక్టార్స్లలో 6 ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. ఎస్, స్టూడెంట్స్ చెప్పారు నాకు ఇందాక. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం వలన ఈరోజు మనం 100% ప్లేస్ ఇవ్వగలుగుతున్నాం. ఇంకొకటి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఒకటి, 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, ఈ రెండు చాలా హెల్ప్ట్. ఓకే, 6 సెక్టార్స్లో 6 సెమిస్టర్స్కి ఎలాగనో 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్, 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్ చేస్తాం. ఎస్, మన వీడియోస్లో కూడా మీరు చాలా ఖచ్చితంగా చెప్పారు కదా. సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్. బయట ఇంత కాంపిటీషన్ ఉంది, రోజుకు కొత్త కోర్సు పుట్టుకొచ్చేస్తుంది. ఇలాంటి టైంలో హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఆ గట్స్ ఎలా వస్తున్నాయండి మీకు? అయితే గట్స్ అంటే మనం చదువుని థియరీగా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఎక్కడ జరగట్లేదు ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు గట్స్. చాలా మంది ఇవాళ క్యాంపస్ చూసుకుంటున్నారు, 25 ఎకరాస్, 50 ఎకరాస్, ఏసీ రూమ్స్ అని. అఫ్కోర్స్ క్యాంపస్ కూడా కావాలి, కానీ దానికన్నా ముందు టేస్టీ ఫుడ్ కావాలి. కరెక్ట్ అండి. 5-స్టార్ హోటల్లో కూర్చోబెట్టి ఫుడ్ టేస్టీ లేకపోతే 5,000 బిల్ కట్ట కూడా పెద్దగా ఉపయోగపడుతుంది. ఇవాళ పెద్ద క్యాంపస్లు పేరు పెట్టేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా రోడ్లు బిల్డింగ్స్ చూపించేసి పిల్లల్ని
ఆ విధంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నారు. ఈరోజు మన దగ్గర ఏంటంటే అలాంటి పెద్ద క్యాంపస్ లేకపోయినా కూడా మంచి క్యాంపస్లే ఉన్న బిల్డింగ్స్లో మంచి క్యాంపసే, కానీ ఎకరాలు ఎకరాలు లేదు. ఎకరాలు కోరుకోకుండా నేను చెప్పే స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే, ఎకరాలు కావాల్సిందే కానీ నాకు ముందు చదువు కావాలి, చదువును కూడా తీరీ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్టిట్యూట్ మనం చూస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నార్మల్గా ఇప్పుడు టెన్త్ వరకు పిల్లల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుందండి. ఎక్కడో గూగుల్లో చూసి వచ్చామను, పక్కన ఫ్రెండ్ చెప్పాడని వచ్చామను, అలా మనం నేను చాలామందితో పిల్లలతో మాట్లాడితే చెప్తున్నారు. అలాంటి పిల్లల్ని ఒక ఆనిమూత్యాలలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తీర్చిదిద్దడంలో ఫ్యాకల్టీల పాత్ర 200% ఉంది మన డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటున్నారు మీరు? అయితే డెడికేటెడ్ కావాలి మెయిన్. ఇప్పుడు శాలరీ నేను పలానా ఇన్స్టిట్యూట్లో డబుల్ ఇస్తానని పోయారంటే డెడికేట్ ఫ్యాకల్టీ కాదు. అలాగా ఇవాళ నిజంగా నేను అలాగ చేసిన దగ్గర ఇవాళ 100 కోట్లు ఉండాలి కమర్షియల్గా వెళ్ళి నేను సర్వీస్కి వెళ్ళకుండా. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఎక్కువ ఖర్చు వస్తుందిగా. బస్సు పెట్టాలి, ఇండస్ట్రీ విజిట్స్ తీసుకెళ్ళాలి, లంచ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, డే అంతా ప్యాకెట్ ఏంటి, మరి అంతా ఉన్నట్టు చాలా రిస్క్తో కూడుకుంది, ఎక్స్పెన్స్తో కూడుకుంది. అవునండి, ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు ప్లస్ ఎక్స్పెన్స్ తగ్గించుకోవచ్చు, ఈ రెండు తగ్గించుకుంటే కోట్లు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు అందరు కోట్లు ఎలా సంపాదిస్తుంటే రిస్క్ లేదు తీసుకోవట్లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మాట్లాడే కాదు, బయట తీసుకెళ్ళాలంటే కొన్ని బస్సులు పెట్టాలి, 10 బస్సులు పెట్టాలంటే ఒక రోజు బస్కి 25,000 అంటే 2.5-3 లాక్స్ ఒక రోజు ఎగిరిపోతుంది. మంత్లీ ఇయర్ మొత్తమే 30 లాక్స్ అవుతుంది. ఇవాళ మనం ఖర్చు వెనకాడట్లేదు. రెండవది, యూనివర్సిటీ చెప్పిన ప్రాక్టికల్స్ కన్నా ఎక్కువ ప్రాక్టికల్స్ చెప్పిస్తున్నాయి. ప్రాక్టికల్స్ అంటేనే ఖరీదైన కోర్సు, ఒక రోజుకి 20,000, 30,000, 40,000 వస్తుంది ఒక ప్రాక్టికల్. ఒక చికెన్, ఒక మటన్, ఒక ఫిష్, ఒక ప్రాన్స్ చేయించాలంటే, ఒక బర్గర్, ఒక పిజ్జా చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఒక కుకీస్, ఒక బిస్కెట్, ఒక ఐస్ క్రీమ్స్. యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఇయర్ మొత్తం మీద ఒక సెమిస్టర్కి ఒక 20 ప్రాక్టికల్ చేయించమని చెప్తారు. కానీ మనం యూనివర్సిటీ 20 చేయించమని 40 చేపిస్తున్నాం. ఎక్స్పెన్స్తో కూడుకుంది. కాకపోతే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ చేస్తే సర్వైవ్ కలుగుతాడు, ఓన్గా బ్రతకగలుగుతాడు. అసలు హోటల్ మెనూ కూడా చేసిన వ్యక్తులు జాబ్ చేయకూడదు, చేయకూడదు. ఎందుకంటే ఇన్ని చేతుల స్కిల్ కదా, పిజ్జా వచ్చా, బర్గర్ వచ్చా, ఐస్ క్రీమ్ వచ్చా, అన్ని నేర్చుకున్నాడు కదా. ఎవరికైనా స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, క్లవర్ ఇంటెలిజెంట్ పాయింట్ ఉంటుంది కదా, 95% ర్యాంకులు వస్తే క్లవర్ కాదు ఇంటెలిజెంట్ కాదు, వాళ్ళు మెమరీ బాయ్. వాళ్ళు మెమరీ బాయ్, మెమరీ కాదు మెమరీ బాయ్, ఆ వర్డ్ తప్పు మాట్లాడుతున్నారు. వాళ్ళు లెక్చర్స్ 12 సార్లు చదివిస్తున్నారు, 12 సార్లు ఎగ్జామ్ పెడుతున్నారు, రాసి 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 చదివి చదివి ఎగ్జామ్ రాస్తే 99% వచ్చింది, స్టేట్ ర్యాంక్ వచ్చింది. క్లవర్ కాదు అక్కడ మెమరీ, ఇంటెలిజెంట్ కాదు మెమరీ. అది నాలెడ్జ్ క్లవర్ అంటే ఏంటంటే, ఒక మాస్టర్ ఇలా చెప్తే అలా కాదు మాస్టర్, ఇలా కూడా చేయొచ్చు, ఆ ప్రాక్టికల్ అలా కాదు ఇలా కూడా చేయొచ్చు, 1 లక్ష కానీ 10 లక్షలు సంపాదించగలుగుతాను, అది నాలెడ్జ్. ఆ స్కిల్స్ మన కాలేజీలో నేర్పిస్తుంది, అప్పుడు నాలెడ్జ్ బాయ్, అది క్లవర్ బాయ్, అది ఇంటెలిజెంట్ బాయ్. రైట్. ఈ స్కిల్ నేర్పకుండా, పదాలు తెలియకుండా అర్థాలకి ఇంటెలిజెంట్ బాయ్ అంతగా స్టేట్ ర్యాంక్ వచ్చింది, హైట్ ర్యాంక్ వచ్చింది, ఎంసెట్ లో స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఏం చేసుకుంటా, ర్యాంకులు థియరీ కదా అది, థియరీ కదా ఎగ్జామ్ రాసింది. పేరెంట్స్ మైండ్ సెట్ లో ఏమైనా మార్పు వచ్చింది నారాయణ గారు ప్రెసెంట్ సిచ్యువేషన్? విజయవాడ దగ్గర రెండు ఆఫీసర్ ఎంఆర్ఓ వాళ్ళు, మండల రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళు, మండల రెవెన్యూ అంటే ఎంఆర్ఓ బీటెక్ చదివి ఉంటారు వాళ్ళు, వాళ్ళిద్దరు పిల్లలు పక్కన పక్కన ఉంటాయి ఎంఆర్ ఆఫీసులు. నేను ఒకసారి ఒక టీవీ ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు నాకు కాల్ చేశారు, సార్ మీతో మాట్లాడాలన్నారు, చెప్పండి అని. టీవీ ప్రోగ్రామ్ తర్వాత అడిగితే, సార్ మేము ఎంఆర్ ఆఫీసులు సార్, మేము హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాము, మేము హైదరాబాద్కి వస్తున్నాము. దేనంటే మా అబ్బాయిని మీ దగ్గర చదివించడం కోసం. ఏ కోర్స్ చదివిస్తున్నారు? హోటల్ మెంట్ కోర్సు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీటెక్ సెకండ్ చదువుతున్నారు. మా పిల్లలు మీ టీవీ షోస్ చూసిన తర్వాత హోటల్ మెనూ కోర్స్ చేస్తామని అన్నారు. నాన్ సెన్స్ హోటల్ మెనూ కోర్స్ అంటే ఏంటి? నువ్వేమైనా వండడం వడ్డీ నేర్చుకుంటావా? మేము ఇంజనీర్స్, ఎంఆర్ఓస్, గవర్నమెంట్ ఆఫీసర్స్, మేము తక్కువ కోర్సు, రేపు పిల్లలు ఎవరు ఇస్తారో, పెళ్ళి ఎట్లా అవుతుంది అనుకున్నాము. కానీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని చాలా కాలం తర్వాత తెలిసింది. మేము డైరెక్ట్ మీ టీవీ షోస్ చూసిన తర్వాత అర్థమైంది, అది హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంది. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతారు, అన్ని రకాల ఇండస్ట్రీస్లో మేనేజ్మెంట్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. హోటల్ ఇండస్ట్రీ, హోటల్లో జాబ్ చేరు వీళ్ళు, హోటల్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. హోటల్ ఇండస్ట్రీ అంటే ఏంటి? 5-star హోటల్స్, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, 100 నుంచి 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ప్రతి 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఒక హెడ్, ఆ హెడ్ పేస్ పేరు మేనేజర్, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, బ్యాంక్ విటాల మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, పర్సనల్ మేనేజర్, అన్ని ఎంప్లాయ్ కదా, అన్ని మేనేజర్ పోస్టులే కదా. అందువలన హోటల్ మెనూ కోర్స్ చేస్తే 8 సెక్టార్స్లో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. 80 రకాల జాబ్స్ ఉన్నాయి. అందరు కుకింగ్ సర్వీసింగ్ చెఫ్ అని అనుకుంటున్నారు. 8 సెక్టార్స్ ఏంటంటే హోటల్ ఇండస్ట్రీ, అది నచ్చకపోతే ఎయిర్లైన్స్,
ఎయిర్లైన్స్ అంటే ఏంటి మరి? సూపర్ ఫ్లైట్లు, ఎయిర్పోర్ట్లు, క్రూజ్, పెద్ద పెద్ద షిప్స్, ఒక 20-30 కంట్రీస్ ఫ్రీగా చూడొచ్చు. మనం ఒక కంట్రీ చూడాలంటే 20 కంట్రీస్ ఆల్మోస్ట్ 20 lakhs ఖర్చు పెట్టాలి. వీళ్ళు ఫ్రీగా చూస్తారుగా, కొంత జాబ్ చేస్తూ వీళ్ళకి మళ్ళీ సాలరీ కూడా వస్తుంది మంత్లీ 1 lakh. తర్వాత సరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో లెక్చర్స్ గా జాబ్ చేసుకోవచ్చు. అలాంటి కాలేజీలో ప్రిన్సిపల్ మంచి ఫ్యాకల్టీ వాళ్ళు చాలా డిమాండ్ ఉందిగా. తర్వాత సరికి మనకు టూరిజం సెక్టర్, టూరిజం అంటే ఏంటి, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ కంట్రీస్, బ్యూటిఫుల్ ప్లేసెస్, అక్కడ జాబ్స్ ఉంటాయి. తర్వాత సరికి ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ లో సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే దాంట్లో మేరే మేనేజ్ జాబ్స్ ఉంటాయి కదా ఎంఎన్సీలో, మరి చేసుకోవచ్చు కదా. రిటైల్ సెక్టర్, రిటైల్ సెక్టర్ అంటే డిమార్ట్, మెట్రో, దాంట్లో మరి మేనేజర్ పోస్ట్ ఉంటున్నాయి కదా. చాలా మంది తెలియదు, ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయి, ఎన్నో సెక్టర్స్ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ అనగానే హోటల్ చుట్టే తిరుగుతారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 8 సెక్టర్స్ గురించి ఎవరికి తెలియదు, అంత పూర్తి నాలెడ్జ్ ఉండదు. లేదు, హోటల్ మీద కూర్చొని హోటల్ జాబ్ చేసుకుంటావా, కప్పులు కొడుతావా, వడ్డిస్తావా, టేబుల్ తో తుడుస్తావా, వడ్డిస్తావా, ఇవనుకున్నారు. కానే కాదు, ఆ కోర్స్ చిన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా ఇంటర్మీడియట్ చదవాలి. దాని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, 3 years కోర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము, కొన్ని లక్షలు ఖర్చు వస్తుంది. ఇంత చదివితే టేబుల్ ఎంత తుడుస్తారు, ఎందుకు వంట చేస్తారు అనేది కొద్దిగా ఆలోచించినా కూడా. ఇప్పుడు ఈ కోర్సులు ఏం చేయాలన్నా, 10th తర్వాత నుంచి అప్రోచ్ కావాలా, ఇంటర్ తర్వాత? 10th తర్వాత 5 years కోర్స్ చదువుకోవచ్చు, ఇంటర్ తర్వాత 3 years కోర్స్ చదువుకోవచ్చు డిగ్రీ కోర్సు. 10th క్లాస్ చదవాలంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఎస్సీ, అలాగే టీహెచ్ఎం టూరిజం హాస్పిటల్ కూడా చేసుకోవచ్చు 2 years, 3 years హోటల్ మెంట్, 5 years కోర్స్ చదువుకోవచ్చు. ఓకే, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఎస్సీ అయిన తర్వాత 3 years బ్యాచులర్ డిపార్ట్మెంట్ కోర్స్ చదువుకోవచ్చు. ఫైనల్ గా సుమన్ టీవీ ద్వారా స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరైనా సరే మీరు మన దగ్గరకు వస్తే మాత్రము మీరు ఎక్కడ మన ఇండియాలో కానీ ఫారెన్లో మీరు ఎక్కడ చూడరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అందులో హ్యాపీగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఓన్గా బ్రతకగలుగుతాము, ఏ మాత్రం డౌట్ లేదు. 3 years వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ కూడా, స్టడీ టూర్ కూడా తీసుకెళ్తున్నాము తక్కువ ఫీజులో. 10 lakhs ఖర్చు పెడితే బయట ఎంత నాలెడ్జ్ వస్తుందో మన దగ్గర, దాంట్లో సగం కూడా కట్టడం అవసరం లేదు. 8 lakhs ఫ్రీ ఫారిన్ టూర్ లేదు, ప్లేస్మెంట్ రాసి ఇవ్వట్లేదు. 3 years 3 valuable కోర్సు ఇస్తున్నాము, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, ఆ విధంగా ఇంటీరియర్ డిజైను, ఫ్యాషన్ డిజైను, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇలాంటి కోర్సులు తక్కువ ఫీజులు ఇస్తున్నాము, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాము, బయటకు ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాము కాబట్టి ఆ మాత్రం మేము హామీ ఇస్తున్నాము, గ్యారంటీ ఇస్తున్నాము కాబట్టి హ్యాపీగా కళ్ళు మూసుకొని హ్యాపీగా జాయిన్ అవ్వండి మన దగ్గర టెక్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. 4 courses అందిస్తున్నాము, బ్యాచులర్ ఆఫ్ ఆటోమేటిక్ కోర్సు, బీబీఏ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, బీసీఏ బ్యాచులర్ కంప్యూటర్ అప్లికేషన్, అప్లికేషన్ అంటే బీసీఏ వరకు కూడా ఇండస్ట్రీ తీసుకెళ్తాం, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, బీకామ్ అంటే కామర్స్ అంటేనే బిజినెస్, మరి అది కూడా బిజినెస్ తీసుకెళ్తాను. ఓవరాల్గా మన దగ్గర మన బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది, ఓన్గా బ్రతకగలుగుతాడు, దానికి అవసరం లోన్స్ మనం ఇప్పిస్తాము, హ్యాపీగా జాబ్ కావాలి జాబ్ ఇప్పిస్తున్నాము, ఇంకేం కావాలి అదే కాదు, J1 విసి మీద అమెరికా పంపిస్తున్నాము. స్టూడెంట్స్ 3 రకాలు ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్, చదవలేని స్టూడెంట్, యావరేజ్ ఒక మాదిరిగా చదివే స్టూడెంట్, బాగా చదివే స్టూడెంట్. బాగా చదవలేని స్టూడెంట్ కూడా 10 lakhs ఇప్పిస్తున్నాము J1 విసి మీద యూఎస్ఏకి, ఒక మాదిరిగా చదివే స్టూడెంట్కి 30 lakhs ఇప్పిస్తున్నాము, బాగా చదివే స్టూడెంట్కి 60 lakhs. 3 categories 10 lakhs, 30 lakhs, 60 lakhs. J1 విసి మీద యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా కావచ్చు, 25 countries మనకు అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి హ్యాపీగా మీరు చదవండి. ఇంజనీరింగ్ సిఏ కన్నా నేను హామీ ఇస్తున్నాను టాప్ లెవెల్లోకి వెళ్ళగలుగుతాను. హాయ్, మై సెల్ఫ్ నాగసేబన్న అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోటల్ మేనేజ్మెంట్ ఇన్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అల్వాల్. కరెంట్లీ ఐఎమ్ లీవింగ్ ఇన్ లండన్ అండ్ మై పాస్అవుట్ ఇయర్ ఈస్ 2020. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ షెఫ్ in Cremont group of hotels and per month I'll get £2,500 like in Indian currency around 2,50,000 and thank you for this great opportunity and my college is very good college. Myself Abhilash Kumar Lingareddy and I passed out year 2016 batch. Presently I am in the UK. I was working as the assistant general manager Taco Bell Stratford. Thank you. Myself Rajesh Gaur. I studied my BHM City Hotel Management at Dr. Narayana College of Hotel Management. I passed out in 2009. I have total 10 plus years experience in a kitchen. I am working as a chef. I worked in Dubai 3 years, Jumeirah Properties. After that I worked in Hilton in Oman, Salalah. After that I was in Millennium. I worked in Barcelo. Now I am working in Avani as a shoe chef and I am getting more than 1,50,000. Especially I choose the Dr. Narayana College Hotel Management. So today I am very happy. I settled with my family.
హలో మ్యామ్. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే ఒక మాట, ప్రతి స్టూడెంట్ కూడా, మాకు ఫ్యాకల్టీసే ప్రాణం, వాళ్ళ వల్లనే మేము ఇంతింత సబ్జెక్టు నేర్చుకొని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే మాకు ఫ్యాకల్టీస్. సీ మ్యామ్, యాక్చువల్లీ పిల్లలందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఎస్. సో కొంతమంది ఫార్మర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. సో అందరినీ మనం ఒకేలా ట్రీట్ చేయలేం. సో కొంతమంది పొసెసివ్ ఉంటారు, కొంతమంది స్టబర్న్ ఉంటారు, కొంతమంది అరోగెంట్ ఉంటారు. సో డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్, వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఎస్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళ పర్ల్స్ ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి టీచ్ చేయడం మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. సో అప్పుడు ఏమో ఈజీ అయిపోతుంది. ఎస్, అబ్సల్యూట్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే పర్సనల్ కేర్ తీసుకోవడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైపోతారంటే, మన మీద ఇష్టంతో కాలేజ్కి కంటిన్యూస్గా రావడము, ఓకే మాకు ఉన్నారు, సో వాటి హోమ్ సిక్ అనేది ఉండదు అనమాట. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే, పిల్లలు చాలా కాన్సన్ట్రేట్గా చదువుకోగలుగుతారు. స్టడీస్ పరంగా కూడా మ్యామ్, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బిలో యావరేజ్ ఉంటారు, కొంతమంది టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా అంటే డివైడ్ చేసుకుంటారా మీరు? డెఫినెట్లీ మ్యామ్, డివైడ్ చేస్తాము. డివైడ్ చేసి ఇప్పుడు టూ ఇంటెలిజెంట్, ఎక్కువగా బాగా చదివే పిల్లలు ఉంటారు, అలా అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి చదివించప్పుడు, ఇంటెలిజెంట్ ఒక దగ్గర కూర్చోబెట్టి, డల్లర్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి, అసలు రాని వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి, మీరు ఎందుకు ఏమీ పనికిరారు అని మాట్లాడామనుకోండి, వాళ్ళు డీమోటివేట్ అయిపోతారు. సో మనం ఏం చేస్తామంటే, అందరినీ కూర్చోబెట్టి మీరు చేయగలుగుతారు. సి అందరూ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, ఎవరు చేయలేదంటూ ఏమీ లేదు ఇక్కడ, అందరూ చేయగలుగుతారు. సో కాకపోతే వాళ్ళకి ఏంటంటే, జస్ట్ మోటివేషనల్ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ మనం ఎప్పుడైతే ఇస్తాం చూసారా, వాళ్ళలో విల్ పవర్ పెరిగి ఆటోమేటిక్గా వాళ్ళు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారండి? ఫస్ట్ మనకి మేజర్ ఫోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మేడం. ఒకటి ఫ్రంట్ ఆఫీస్, ఒకటి హౌస్ కీపింగ్, ఒకటి సర్వీస్, ప్రొడక్షన్. ఫ్రంట్ ఆఫీస్ అంటే ఏంటంటే, మన గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటాము, ఎలా మాట్లాడతాము, క్వెరీస్ ఎలా సాల్వ్ చేస్తాము, మనకి ఎంత పేషెన్స్ ఉండాలి, ఎలా గ్రూమ్ అవ్వాలి, సో ఎలా ఒక్కొక్క మనిషి మన మీద ఒకవేళ రియాక్ట్ అవుతే మనం ఎంతగా కంట్రోల్ చేసుకోవాలి, మన స్మైల్తో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, అది ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్లో బేసిక్ అనేది అది, స్మైల్. ఓకే. సో మన అటైర్, గుడ్ లుకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఆఫీస్లో ఉంటాయి మేడం. హౌస్ కీపింగ్ అంటే ఇప్పుడు డిఫరెంట్ వాళ్ళ సెటప్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ అపాన్ ద రూమ్ సెటప్స్ ఎలా ఉంటాయి, ఎలా చేపిస్తారు, బెడ్ సెటప్ ఎలా చేపిస్తారు, క్లీనర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తారు. ప్రొడక్షన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుజిన్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎలా కుకింగ్ ఉంటుందో అవన్నీ నేర్పిస్తారు. సర్వీస్ అంటే ఎవరికి సర్వ్ చేస్తారు, ఎలా సర్వ్ చేస్తారు, క్రోకరీ ఏది, ఇవన్నీ కూడా అవి చూస్తూ ఉంటారు. ఓకే. అది మా అవి కాకుండా ఫెసిలిటీస్ అంటే లైబ్రరీ కావచ్చు, పిల్లలకి ప్రాక్టికల్గా చేయటానికి కావచ్చు, కిచెన్ కావచ్చు, అలాంటివి అలాంటి ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మేడం, మనకి ప్రాక్టికల్స్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చి పిల్లల్ని ఒక స్టేషన్ మీద నిలబెట్టి అందరికీ ఇంగ్రీడియంట్స్ సమపాలంగా పంచబెట్టి నించోబెట్టి వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ఏంటి, మెథడ్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి చెప్పి మనం ఉండి మన షెఫ్ ఉండి నేర్పిస్తారు. సో వాళ్ళకి ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, మేము చేయగలుగుతాము. ఓకే. సో మనం నేను చేయలేను అనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలరు. వన్ మోర్ థింగ్ ఇస్, ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. సెకండ్ బ్యాచ్ ఆఫ్ దిస్ కాలేజ్ అనమాట. సూపర్ అండి. సో నేను ఐ వర్క్డ్ ఇన్ ద హోటల్ ఇండస్ట్రీ, ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కార్పొరేట్ సెక్టర్స్, మళ్ళీ నేను ఇప్పుడు లెక్చరర్గా ఇక్కడ 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద థింగ్ మేడం, చదువు వచ్చినా రాకపోయినా మనం ఇది చేసి బ్రతకగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్, మన కెరియర్గా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం అనమాట, అదే డిఫరెన్స్ మేడం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే మేడం. ఇంత టీమ్ని ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు ఒక ప్రిన్సిపల్గా మీరు? ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టు ఆల్ ది ఫ్యాకల్టీస్ దట్ దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. చాలా బాగా చేస్తున్నారు మేడం వాళ్ళు. ఓకే. సో నేనేమనుకుంటా అంటే, వెరీ గుడ్ టీమ్ విల్ ఆల్వేస్ టేక్ ఎ బిగ్ ఛాలెంజెస్ అండ్ దే కెన్ గో అహెడ్. అంటే వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం హోటల్ మేనేజ్మెంట్ ఒక కోర్స్ లాగా, ఇది టెక్నికల్ కోర్స్ అండి, ఇది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో దే హ్యావ్ టు మీట్ ద రెగ్యులర్, అంటే రెగ్యులర్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, ఆ ఇండస్ట్రీని అవన్నీ డిఫికల్టీస్ని ముందుకు తీసుకెళ్ళాలా, దానికి ట్రైనింగ్ తీసుకెళ్ళాలి, ఫేస్ చేయాలంటే అది దానికి చాలా మంచి టీం కావాలా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు ఒక మంచి టీం ఉంది, ఈ టీంతోనే మేము ముందుకు వెళ్తున్నాం మేడం. యాజ్ ఎ ప్రిన్సిపల్గా నేను దాదాపు ఇక్కడ 12 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా. మై గాడ్. సో ఆల్ మా టీం మెంబర్స్ చాలా ఎక్స్పీరియన్స్ మెంబర్స్, వాళ్ళందరూ ఒక దాదాపు ఒక 10 నుంచి 12 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్, ఎస్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఇంకా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా వాళ్ళు పనిచేసుకుని వచ్చిన వాళ్ళు. చాలామంది మనకు స్టూడెంట్స్, ఇక్కడే చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళే ఫ్యాకల్టీస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎస్ మేడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద, అదొక మంచి విషయం. అవును. తర్వాత మార్కెట్లో మనం నెంబర్ ఆఫ్ కోర్సెస్ చూస్తూ ఉన్నాం,
వాటికి హోటల్ మేనేజ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పిల్లలు ఎంతవరకు ఇటువైపు అంటే ఆకర్షితులవుతున్నారు? ఈ ఇండస్ట్రీ అనేది టోటల్ ప్యాషనేట్ ఇండస్ట్రీ మేడం. సర్వీస్ ఇండస్ట్రీ ఇస్ వెరీ ప్యాషనేట్. ఈ ఇండస్ట్రీకి చాలా డెడికేషన్ అవసరం ఉంటుంది మేడం. డెడికేషన్తో పాటు దే షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రైనింగ్ ఉండాలండి. వేరే కోర్సుకి ఈ కోర్సుకి డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఈ కోర్స్ చేసుకున్న వాళ్ళు 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు మంచి సెటిల్ అవుతారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే మనకి ఇప్పుడు డిమాండ్ కన్నా మన ఇప్పుడు స్టూడెంట్స్ అప్లై మన స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా మేడం, దానికన్నా 3 టైమ్స్ ఎక్కువ మనకి ఇండస్ట్రీ డిమాండ్ చేస్తుంది మాకు. దే ఆర్ ఆస్కింగ్. చాలా 5-స్టార్ హోటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి మనకు చాలా రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి మేడం. ఐఆర్సిటీసీ నుంచి వస్తున్నాయి మనకి. ఎస్ మేడం. ముఖ్యంగా మన కాలేజీ తరఫున పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారండి, ఏమేమి కల్పిస్తున్నారు? మేడం, యాజ్ ఫర్ అస్ ద ప్లేస్మెంట్ ఇస్ కన్సర్న్, అంటే ప్లేస్మెంట్ గురించి మన దగ్గర ఫైనల్ సెమిస్టర్లో దాదాపు ఒక ఫైనల్ ఫేజ్లో సెమిస్టర్లో మనకు 4 to 5 మంత్స్ ఉంటుంది. సో కరెంట్లీ ద లాస్ట్ 4th మంత్, అంటే 4th మంత్లో మనం ఏం చేస్తామంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అట్లీస్ట్ ఒక స్టూడెంట్ అనేది కనీసం 3 ఆఫర్ లెటర్స్ అయినా తీసుకెళ్లాలా మా దగ్గర నుంచి అనేది అది మా ప్రయత్నం అండి. సో ఒక స్టూడెంట్ 3 మినిమం ఆఫర్ లెటర్స్ వింటానికే హ్యాపీగా అనిపిస్తుంది. అది అన్ని ఆల్ ఓవర్ ఇండియా. మా దగ్గర ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చినాయి అండి. వీ హ్యావ్ పాక్, హయాత్, ట్రైడెంట్, రాడిసన్, ఇంకా తర్వాత మెనీ అదర్ అండి. ఇది కాకుండా ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్, క్రూజ్ లైన్స్లో కూడా మేము ప్లేస్మెంట్స్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారంటే దే హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ యుఎస్ఏ. సో యుఎస్ఏ వెళ్ళాలా నేను అక్కడ జాబ్ చేసుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలంటే J1 వీసా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ J1 వీసా అనేది ఆల్ హోటల్ ఇయర్ స్టూడెంట్స్, హోటల్ మ్యాన్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది మేడం. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి దాదాపు మనకి సక్సెస్ రేట్ 98% మేడం. మీ సక్సెస్కి కారణం అంటే ఏం చెప్తారు? మేజర్ రీజన్ దట్ వై వీఆర్ సక్సెస్ఫుల్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గోల్ విజన్, నెక్స్ట్ ఈజ్ అవర్ స్ట్రాంగ్ డెడికేటెడ్ టీమ్, అండ్ వీఆర్ హియర్ ఫ్రమ్ 20 ఇయర్స్. సో మాకు కూడా చాలా సపోర్టింగ్ ఉన్నారు అందరూ. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై టీమ్ మెంబర్స్, మా చైర్మన్ గారు, హీ హాస్ గివెన్ ఎ విజన్ టు అస్. ఆ విజన్ మేము చూసుకొని ముందుకెళ్తున్నాం మేడం. మా టీం మేము కూడా ఆ విజన్ ఉంది. డెఫినెట్లీ విల్ రీచ్ అవర్ గోల్స్ అండ్ విల్ ట్రై టు సర్వ్ ది సొసైటీ అండ్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు గెట్ ప్లేస్మెంట్స్ అండ్ దే సెటిల్ నైస్ ఇన్ ద డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద అప్కమింగ్. సూపర్ అండి, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హ్యాపీ. ఏ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికండి? ఫ్రంట్ ఆఫీస్, అదేనండి రిసెప్షన్. మరి హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో రిసెప్షన్ పాత్ర ఏంటి? ఓసారి మాట్లాడు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. రిసెప్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి దీంట్లో, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్లో? ఫ్రంట్ ఆఫీస్ అనేది రిసెప్షనిస్ట్. రిసెప్షనిస్ట్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద హోటల్. లైక్ హౌ యూ ఆర్ ఫేస్, మన ఫేస్ ఎలా ఇంపార్టెన్స్, ఫ్రంట్ ఆఫీస్ కూడా అలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఈజ్ అ కమ్యూనికేషన్ సెంటర్, నర్వ్ సెంటర్ ఆఫ్ ద హోటల్. సీ హౌ అవర్ నర్వ్స్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీబడి. సో దిస్ డిపార్ట్మెంట్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్ ఓవర్ ద హోటల్. Yes. So that is why it's a focal point to the entire hotel. వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందండి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో మనం ఫస్ట్ హౌ టు రిసీవ్ ద గెస్ట్, ఎలా గెస్ట్ని రిసీవ్ చేయాలి, ఎలా హ్యాండ్ షేక్ చేయాలి, ఎలా నమస్తే చేయాలి, అకార్డింగ్ టు ద ట్రెడిషన్స్ వీ ట్రీట్ టీచ్ ద చిల్డ్రన్ అకార్డింగ్ టు ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూ అండ్ ఆల్సో ద ట్రెడిషన్ వైజ్. సో ఆఫ్టర్ దట్ వీ విల్ టీచ్ దెమ్ హౌ టు స్పీక్ దెమ్, హౌ టు ఇంట్రడ్యూస్ దెమ్, హౌ టు వెల్కమ్, అండ్ దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ దే, హౌ టు దే హ్యావ్ టు స్పీక్ అండ్ గివ్ ఇంట్రడక్షన్ టు దెమ్సెల్ఫ్, అండ్ ఆల్సో హౌ టు టేక్ ద రిజర్వేషన్ సిస్టమ్, హౌ దే విల్ టేక్ ద రిజర్వేషన్, హోల్డ్ ద రూమ్స్ వేర్ ద గెస్ట్ గో ఆల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అండ్ సో ఆఫ్టర్ రిజర్వేషన్ దట్ ద గెస్ట్ విల్ కమ్ టు ద. సో టోటల్ ఆపరేషన్స్ మొత్తం ఈవినింగ్లోనే జరుగుతాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ద లాస్ట్ ప్లేస్ to give where the guest connects. That is why this department is the first that where guest comes to the contact with the staff. Right. Thank you so much, ma'am. Thank you. Namaste. Namaste. Hello, Ni. Hello, ma'am.
హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి హౌస్ కీపింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ కదా, ఏంటంటే అది? మేడం, హౌస్ కీపింగ్ అనేది 24/7/365 ఆపరేషన్స్. అది హోటల్ ఇండస్ట్రీ కాకుండా ఎంటైర్ హాస్పిటాలిటీ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంట్లో ఎలా ఇంపార్టెంట్ ఉంటుందో సేమ్ అలా హోటల్లో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు హౌస్ కీపింగ్ అనేది మేజర్ అందరు ఏమనుకుంటారంటే క్లీనింగ్ అని అనుకుంటారు. 75-80% అది క్లీనింగ్ సెక్షనే. కానీ అది కాకుండా మన హోటల్ మేనేజ్మెంట్లో హౌస్ కీపింగ్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారండి. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కింద స్టూడెంట్స్ ఫ్లవర్ అరేంజ్మెంట్ నేర్చుకుంటారు, లేఅవుట్ నేర్చుకుంటారు, కర్టెన్స్ గురించి నేర్చుకుంటారు, ఇంటీరియర్ డిజైనింగ్ గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది మీరు బెడ్ చూస్తున్నారు, ఇది మోడల్ గెస్ట్ రూమ్. సో ఈ గెస్ట్ రూమ్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఒక థీమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హనీమూన్ కపుల్స్ వచ్చారనుకోండి, ఆ హనీమూన్ కపుల్స్కి మనం ఎలా ఇన్వైట్ చేసుకోవాలి. సో హౌస్ కీపింగ్ అనేది మొత్తం ఇలా ఉంటుంది. స్టూడెంట్స్కి దీనికి స్పెషల్గా క్లాసెస్ తీసుకుంటారా మీరు? ఎస్ మేడం, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనేది, హౌస్ కీపింగ్ అనేది మనం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. థియోరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఆల్ 3 ఇయర్స్కి మనకు థియోరీ అనేది డిఫరెంట్, సెమిస్టర్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో మనకు క్లీనింగ్ ఉంటుంది, వాళ్ళు సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మొత్తం లాండ్రీ ఉంటుంది, ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది. నారాయణలో ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారండి దీనికి, హౌస్ కీపింగ్ సంబంధించి? ఎస్ మేడం, ఇప్పుడు హౌస్ కీపింగ్కి సంబంధించింది స్పెషల్ కేర్ అంటే మనము స్టూడెంట్స్కి ఫస్ట్ నుంచే నేను ఎలా చేపిస్తానంటే, మనము మొత్తం థీమ్ సెటప్ అనేది నేర్పిస్తాము. హనీమూన్ సెటప్ అన్న, బర్త్డే సెటప్ అన్న, ఫ్లవర్ అరేంజ్మెంట్, పెద్ద పెద్ద బొకేస్ రెడీ చేయించుకోవడానికి థీమ్, ఫ్లవర్ అరేంజ్మెంట్. సో హౌస్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళు హోటల్ ఇండస్ట్రీలో హౌస్ కీపింగ్ జాబ్ చేయకపోయినా కూడా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసేటట్టు ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇదండి డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మొత్తం డీటెయిల్డ్గా నేను ప్రతిదీ చూపించేశాను. డెఫినెట్గా మీకు ఎవరికైనా ఎంక్వైరీ ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇది మన హైదరాబాద్లోని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ ఆల్వాల్లో ఉంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. వీటన్నిటితో పాటుగా ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారండి, ప్లేస్మెంట్ మాత్రం 100% గ్యారంటీ అని. అది డెఫినెట్గా అంటే మనం చదువుకునేది ఉద్యోగం కోసమే కదా, అది ఫుల్ఫిల్ అయితే అంతకుమించి ఇంకేముంటుంది. సో డెఫినెట్గా నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ను ఒకసారి విజిట్ చేయండి. నమస్తే.